శ్రమ, బాధ, కష్టం, కన్నీళ్లు నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నీవు నేను కూడా ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు నాకు ఈ శ్రమ? ఎందుకు నాకు దుఃఖం? ఎందుకు నీకు నాకు ఈ బాధ? ఎందుకు నా మీద ఈ విపత్తు వచ్చింది? తుఫాను లాంటి అలజడులు నా మీద రేగుతున్నాయంటే దాని వెనకాల ఏదో చరిత్ర ఉందన్నమాట. ఒక చరిత్ర ఉందన్నమాట. రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి, నిన్ను సరిదిద్దడానికి. రెండు, నిన్ను సరిచేసి దేవుని ఎదుట నిలబెట్టడానికి. ఒక శ్రమ కలిగిందా? నువ్వు వేదన పడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నేను సరిచేయాలి. మానవుడు దారి తప్పుతున్నప్పుడు మనిషిని సరిచేయడానికి, యోనాను సరిదిద్దడానికి దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టించి తుఫాను రేకెత్తించాడు. కరోనా వచ్చింది భయపడలేదు, తుఫానులు వస్తున్నాయి భయపడతలేదు. ఇంకేమొస్తే భయపడతావు? ఏమొస్తే భయపడతావు? ఒక కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతుందా, ఏమవ్వాలి మనిషి? భయపడాలా? భయపడాలా? ఈవేళ దేవుని దగ్గరికి వస్తాడు, దేవునితో ఉంటావు, దేవునితో సహవాసం చేస్తావు, దైవ చిత్తంలో ఉండాలన్న ఆలోచన లేక అడ్డదారుల్లో ప్రయాణం చేస్తావు.